హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు శ్రీజన్ క్రేస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లా మురబ్బ అండి మన ఛానల్లో ఈరోజు మనం ఉసిరికాయతో మురబ్బా చేసుకోబోతున్నాం అది కూడా బెల్లంతో ఈ మురబ్బా వచ్చేసి పంచదారతో చేసుకోవచ్చు అలాగే బెల్లంతో కూడా చేసుకోవచ్చు మనమైతే బెల్లంతో చేసుకుంటున్నాం బెల్లంతో చేసుకుంటేనే చాలా మంచిది అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కేజీ ఉసిరికాయల్ని తీసుకుందాం ఉసిరికాయలు శరీరానికి చాలా మంచిదండి ఆరోగ్యాన్ని ఇస్తాయి అలాగే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది పిల్లలకి కూడా ఆకలిని పెంచుతుంది కేజీ ఉసిరికాయలని నీళ్ళు పోసి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళన్నీ వంచేయాలి ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి వీటికి ఏదైనా షార్ప్గా దాంతో కానీ ఫోర్క్తో కానీ ఇలా చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి వీలైనంత ఎక్కువ ఘాట్లు పెట్టుకోండి అలాగని బాగా ఎక్కువగా పెట్టుకోకండి ఇలా ఎక్కువ ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం ఆ బెల్లం పాకం అన్నది ఉసిరికాయ లోపల వరకు వెళ్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ కాలం నిల్వ ఉండే అవకాశం ఉంటుందండి ఇది మీరు ఏదైనా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావలితే అప్పుడు తినచ్చు పిల్లలకి పెడితే ఆకలి బాగా పెరుగుతుంది చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకుని పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఘాట్లు పెట్టుకున్నవన్నీ పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ఘాట్లు పెట్టుకున్నవన్నీ ఒక బౌల్లోకి తీసుకుని ఆ బౌల్లో ఒక చిన్న పటికి బెల్లం ముక్క వేసి ఆ తర్వాత ఉసిరికాయలు మునిగేంత వరకు నీళ్ళు పోసి ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి మీరు ఇది మినిమం పన్నెండు గంటలు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పటికి బెల్లం నీటిలో నాన ఉసిరికాయలు అయితే చూడటానికి ఇలా ఉన్నాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో ఉన్న వాటర్ని ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని చేతితోనే గట్టిగా పిండుకొని పక్కన ఉన్న ప్లేట్లో పెట్టుకోవాలండి అలా నేను చూపిస్తున్నాను కదా చూపించిన విధంగా చేతితోనే గట్టిగా పిండుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని పక్కన అన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా అన్ని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ముందుగా బెల్లంను పాకం చేసుకుందాం ఈ బెల్లం పాకానికి ఒక అర కేజీ ఉసిరికాయలకి కప్పున్నర బెల్లం తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసి కప్పున్నర బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయాలండి చిన్న మంటలో పెట్టి మాత్రమే చెయ్యాలి మన ఉసిరికాయలు వేసిన దగ్గర నుంచి అన్నీ కూడా అన్నీ లో ఫ్లేమ్లోనే చేయాలి ఇంకో చూపిస్తున్న విధంగా బెల్లం కరిగేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు బెల్లం కరుగుతుంది కదండీ చూస్తున్నారు కదా బెల్లం చాలా వరకు కరిగిపోయింది ఇలా కరుగుతున్నప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి బెల్లం అంతా ఉండలేకుండా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఏ పాకం రావక్కర్లేదండి బెల్లం మాత్రం కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా అవి మనం నెమ్మదిగా ఆ బెల్లం పాకంలో వేసేసుకుందాం వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం బాగా కలిపేసుకుని మీరు మధ్య మధ్యలో చూసుకుంటే సరిపోతుంది కంటిన్యూగా కలపాల్సిన అవసరం ఏం లేదండి ఉసిరికాయలు వేసాక మూత పెట్టేసి కాసేపు అలా వదిలేస్తే అవే నెమ్మదిగా మగ్గిపోతాయి ఇవంతా కూడా ప్రాసెస్ మీరు లో ఫ్లేమ్లో మాత్రమే చెయ్యాలి హై ఫ్లేమ్లో చేయొద్దు అప్పుడే ఈ బెల్లం పాకం అన్నది ఆ ఉసిరికాయ లోపలికి బాగా వెళ్తుంది చూస్తున్నారు కదా చాలా వరకు ఉసిరికాయలు బెల్లం అంతా పీల్చేసుకున్నాయి చివరికి ఇదిగో ఇలా నేను చూపించిన విధంగా రావాలండి మొత్తం ఉసిరికాయలకన్నిటికీ బెల్లం ఫుల్గా పాకం అంతా పీల్ చేసుకుని చివరికి ఇలా రావాలి చూసారు కదా ఇప్పుడు మన ఆమ్లా మురబ్బ రెడీ అయిపోయింది ఉసిరికాయ మురబ్బ ఇదే ఫైనల్ అండి బెల్లంతో ఆరోగ్యంగా మనం చేసుకున్న ఆమ్లా మురబ్బ రెడీ ఇది మీరు బాగా చల్లారాక ఒక గ్లాస్ జార్లో వేసుకుని రెండు రోజులు స్టోర్ చేసుకున్నాక అప్పుడు తినండి అప్పుడు బాగా ఊరుతాయి సరే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడు మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్స్ మాకు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో